త్రీ బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఫర్ స్టూడెంట్స్. సమ్మర్లో హాలిడేస్ కాబట్టి ఏదో ఒక జాబ్ గురించి అటు ఇటు చూస్తుంటాం. నేను ఈ వీడియోలో మీకు మూడు జాబ్స్ గురించి అయితే చెప్తాను. ఈ జాబ్స్ మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ జాబ్ వచ్చేసరికి కంటెంట్ రైటింగ్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉన్న జాబ్ అయితే కంటెంట్ రైటింగ్. మీరు ఈ వర్క్ చేయాలంటే మీకు రైటింగ్ పైన మంచి ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. రైటింగ్తో పాటు కూడా రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి పూర్తి వివరాలు రాయాలంటే మీరు వేరు వేరు బ్లాగ్స్ చూసి వాటిలో ఉన్న కంటెంట్ని రిఫరెన్స్గా తీసుకొని మీరు ఎంచుకున్న టాపిక్ని ఓన్గా రాయాలి. కంటెంట్ రైటర్ శాలరీ ఎలా ఉంటాయి? కంటెంట్ రైటర్స్ వాట్స్ చొప్పున ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒక వాడికి 10 పైసల నుంచి 10 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. కంటెంట్ రైటింగ్ ఎవరికి యూజ్ అవుతుంది? మనం ప్రతిరోజు మొబైల్స్లో చదివే న్యూస్ నుంచి ఇంటర్నెట్లో మనం చదివే ప్రతిదీ కంటెంట్ రైటర్సే రాస్తారు. కంటెంట్ రైటర్ జాబ్ ఎక్కడ దొరుకుతాయి? మీ రైటింగ్ స్కిల్స్ ప్రొఫెషనల్గా ఉంటే మీరు పేపర్ కాంటెంట్, ఫైవర్, అప్వర్క్ అనే ఫ్రీలాన్సింగ్ యాప్స్లో కంటెంట్ రైటింగ్ జాబ్స్ దొరుకుతాయి. దీంతోపాటే మీరు ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా మీకు జాబ్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి కంటెంట్ క్రియేటర్. కంటెంట్ క్రియేటర్ అంటే మీరు యూట్యూబ్లో ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు సొంతంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు రీల్స్ డైలీ చేసి కంటెంట్ అనేది ప్రతిరోజు పెడుతూ ఉంటే దాన్నే కంటెంట్ క్రియేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో సంబంధించిన కేటగిరీలో వీడియోస్ చూస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. యూట్యూబ్ నుంచి నెలకు 5000 నుంచి 50000 వరకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మీ వర్క్ బాగుంటే, మీ వీడియోస్ ఆడియన్స్ నచ్చితే మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇంకా థర్డ్ పార్ట్ టైం జాబ్ వచ్చేసరికి థంబ్నైల్ డిజైనర్. ఇది కూడా ట్రెండింగ్ అని చెప్పవచ్చు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత థంబ్నైల్ డిజైనర్కి చాలా వాల్యూ అయితే పెరిగింది. యూట్యూబ్లో మనం ఏ వీడియో చూడాలన్నా ముందు థంబ్నైల్ చూసి థంబ్నైల్ బాగుంటేనే మనం ఆ వీడియోని క్లిక్ చేస్తాం. మీరు కనుక క్యాచ్ థంబ్నైల్స్ కనుక చేయగలిగితే ఈజీగా ఒక థంబ్నైల్కి 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేయొచ్చు. థంబ్నైల్ డిజైనర్ అవ్వాలంటే మీకు కొంచెం ఫోటో ఎడిటింగ్ వచ్చి ఉండాలి. నేను క్యాచ్ థంబ్నైల్ చేయగలను అని అనుకుంటే యూట్యూబ్లో చాలామంది థంబ్నైల్స్ అయితే మంచిగా పెట్టరు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళ అబౌట్ సెక్షన్లో వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడి తీసుకొని వాళ్ళకి ఒక మెయిల్ చేయండి, నేను థంబ్నైల్ ఎడిటింగ్ చేస్తాను, ఫస్ట్ మీకు ఫ్రీగా చేస్తాను, లేకపోతే నేను తక్కువ రేట్ చేస్తాను అని మెయిల్ చేయండి. మీ ప్రపోజల్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీరు వాళ్ళకి థంబ్నైల్ డిజైన్ చేసి ఇవ్వచ్చు. దీంతోపాటు మీరు ఫ్రీలాన్సింగ్ యాప్స్లో కూడా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఫ్రీలాన్సింగ్కి తయారవ్వచ్చు.